సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అకాల వర్షాలతో నోటికొచ్చిన ముక్కు జారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత సహాయం చేసినా రైతుకు తక్కువే అని అన్నారు. రైతులు ఆధారపడవద్దని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం ఇస్తామని మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 35,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఓ నెల ముందే వరి నాట్లు వేసుకుంటే ఈ విపత్తు నుంచి తప్పించుకోవచ్చని మంత్రి తెలిపారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు ఆధైర్య పడవద్దని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి. యథాప్రాధితికంగా నష్టపోయిన ధాన్యం పంటను వివరాలను సేకరించి జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా మంత్రి హరీష్ రావు పంట పొలాల్లోకి వెళ్లి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. అకాల వర్షాలకు నీటి మునిగిన పంటలను పరిశీలించి రైతులు బాధలను కనుగొన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు అధైర్యపడవద్దని సూచించారు. రైతులు మంత్రితో మాట్లాడుతూ చేతికొచ్చిన పంట నీటిపాలైందని వాపోయారు. పంట కోతకు వచ్చిందనే సంబరపడేలోగే అకాల వర్షాలకు పంట నష్టమైందని, అప్పు చేసి పంటలు వేస్తే ఇలా నడివ రోడ్డుపైన నిర్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం మీద భరోసాతోనే ధైర్యంగా ఉంటున్నామని, ప్రభుత్వం ఆదుకోకపోతే చావే శరణ్యమని వాపోయారు. ఎంతో బాధతో ఉన్నటువంటి రైతుల్ని ఓదార్చడానికి మా జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ శాఖ అధికారులు అందరం కూడా గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వడగల్ల వాన పడ్డ ప్రాంతాల్లో మొదటి దశలో వారు పర్యటించి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయల సహాయం అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అసలు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా మరి 2-3 వేల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రైతు బిడ్డ కనుక రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారు ఇప్పటికే